క్వారంటైన్ సెంటర్స్ లో బెడ్స్ మాత్రం తీసుకుంటుందని హాస్పిటల్ ఉంది. తర్వాత ఇవి కాకుండా మరి హోమ్ క్వారంటైన్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ ఇంకా రాబోయే రోజుల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మన హాస్పిటల్స్ మీరు అన్నట్టు ఇందాక ట్రీట్మెంట్ భోజనం ఇవన్నీ మళ్ళీ ఒకళ్ళు అక్కడే అక్కడ ఉంచి ఒకళ్ళకి వ్యాక్సిన్ అందడం కాకుండా ఒక క్రిటికల్ కేసెస్ మాత్రమే ఇది హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కేసెస్ మాత్రం హాస్పిటల్ అడ్మిట్ చేసుకుని మిగిలిన వాళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్లో పెట్టి వాళ్ళకి ఏఎన్ఎంఎస్ ద్వారా ఆశా వర్కర్స్ ద్వారా ఎవ్రీడే మానిటరింగ్ చేసి వాళ్ళ చేంజెస్ ఏమైనా ఉన్నా హాస్పిటల్ తీసుకురావాల్సిన నెసెసిటీ ఉన్నా ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రూరల్లో కానీ సిటీలో కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళకి వెహికల్స్ కూడా పెట్టి వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో మేము అధికారులు కానీ మా దృష్టి కానీ వచ్చిన సమస్యలు ఏంటంటే చాలామంది గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ఎవరికైతే నిజంగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయో వాళ్లే దయచేసి మీరు టెస్టులు చేయించుకోండి కానీ ఏదో భయపడో ఏదో ముందే వస్తుందనో ఇంకో రకంగానో భయపడి అందరూ అవసరం లేని వాళ్ళు కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ రెండోది ఇంకా పోనీ వాలంటరీ టెస్టింగ్ కావాలనుకుంటే ఈ మన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఒకటి ఇచ్చాము ఇంకా మిగిలిన కూడా డిఎంహెచ్ఓ గారు చెప్పారు జీవో వస్తుందని వాళ్ళ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎంత కట్టాలి సార్ అమౌంట్ అది 750 రూపాయలు కడితే వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు. ఏది లక్షణాలు లేని వాళ్ళు వాళ్ళు సేఫ్ సైడ్ ప్రికాషనరీగా చేసుకోవాలనుకుంటారు కాబట్టి టెస్టుల గురించి అది టెస్టులు చేసిన వాళ్ళందరినీ మా దృష్టికి వచ్చింది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కొంచెం డెత్ రేట్ తక్కువ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్స్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఈ జూలైలోనే కొంచెం పెరిగింది కాబట్టి తప్పనిసరిగా ఈ డెత్ రేట్ అనాలిసిస్ కూడా చేసుకుని ఎక్కడెక్కడైతే ఈ డెత్ రేటు ఇదవుతుందో అది తగ్గించాలని ఎవరికైతే ఈ పేషెంట్స్ హాస్పిటల్కి వస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క కండిషన్ బట్టి ప్రయారిటైజ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా వారికి ఆదేశించడం జరిగింది. తర్వాత ఇంకో సమస్య వచ్చిందంటే ఈ డాక్టర్స్ కొరత అనేది వచ్చింది. వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ జీవో ఇచ్చారు ఈ డాక్టర్స్ కానీ ఏఎన్ఎంలు కానీ ఫార్మసిస్టులు కానీ ఎంతమంది కావాలని ఎంతమంది తీసుకోమని ఈ తీసుకునే లోపు కూడా కొంతమందికి మన నోటిఫికేషన్ ఇస్తే కూడా కరెక్ట్గా చెప్పారు ముగ్గురే వచ్చారు రెస్పాండ్ అవ్వట్లేదు కోవిడ్ అనేటప్పటికి. ఇప్పుడే మన ప్రిన్సిపల్ గారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు ఈ హెచ్ఎంఏ ఉంది కదా మన ఐఎంఏ మన ఇండియన్ మెడికల్ అసోసియేషను వీళ్ళందరూ కంపల్సరీ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్కి ఏంటంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రజలకి తప్పనిసరిగా వాళ్ళ సర్వీసెస్ని డాక్టర్స్ రెండర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒక 400 నుంచి 500 మందికి వాళ్ళు మోటివేట్ చేసి తప్పనిసరిగా ఎక్కడెక్కడైతే డాక్టర్స్ నర్సిటీ ఉందో జనరల్గా ఉన్నటువంటి డాక్టర్స్ అందరినీ కూడా ఒక 500 మంది వరకు కూడా ఇమీడియట్ తక్షణం నర్సులు కానీ నాన్ టెక్నికల్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రథమ హాస్పిటల్లో చెప్పారు ఇందాక 640 బెడ్ హాస్పిటల్ అది వాళ్ళు హాస్పిటల్ ఇచ్చారు కానీ అక్కడ 640 బెడ్ సరిపోను డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ లేదు. సో వాళ్ళందరినీ కూడా గవర్నమెంటే ఈవెన్ ఇట్స్ ఎ ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ కెన్ అపాయింట్ ది స్టాఫ్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చారని చెప్పారు కలెక్టర్ గారు. తప్పనిసరిగా అది కూడా చాలా ఎక్స్ట్రాడనరీ అసలు అమౌంట్ కూడా మామూలుగా కాదు ఒక హౌస్ సర్జెన్సీ చేసే వాళ్ళకి అంటే ఎంబీబీఎస్ ఫినిష్ అయిన వాళ్ళు కూడా 30,000 రూపాయలు తర్వాత పీజీ స్టూడెంట్స్ 70,000 రూపాయలు స్టార్టింగ్ ఫ్రెషర్ కూడా ఇచ్చారు కాబట్టి ఒక మానవతా దృక్పథంతో ఈ వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు వైద్య వృత్తి చదువుతున్న వాళ్ళు కూడా స్పందించి ఈ విధుల్లో చేరాలని ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వైద్య నారాయణ హరి అంటారు మరి భగవంతుడితో సమానం వైద్యుడు కాబట్టి ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్న వైద్యులు కూడా వాళ్ళు స్పందించి ముందుకొచ్చి ఈ విపత్కర పరిస్థితుల్లో మన ప్రజల్ని కాపాడాలని వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం దానికి కావలసినటువంటి చర్యలన్నీ కూడా గతంలో ప్రభుత్వాలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ని కానీ గవర్నమెంట్లో పనిచేసే స్టాఫ్ని కానీ నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చర్యలు కూడా తీసుకుని ఎక్కడైతే ఈ పిహెచ్సీలు సిహెచ్సీలు ఉన్నాయో వాటిని కూడా స్ట్రెంగ్తన్ చేసి ఇప్పుడు ఇదివరకట్లాగా నర్సీపట్నం నుంచి అనకాపల్లి నుంచి పాకిరేపట్ నుంచి విశాఖపట్నంకి రావాల్సిన అవసరం లేదు టెస్టుల కోసం ఎక్కడ ఆ పిహెచ్సీల్లో ఆ సిహెచ్సీల్లోనే టెస్టులు చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే మా భీముల్ని కూడా లేదని చెప్తే కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆ భీముల్ని కూడా ఆ టెస్టులు ఏర్పాటు చేసే కార్యక్రమం చెప్పారు. కాబట్టి ఏ మండలానికి ఆ మండలంలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో
టెస్టులు ఎక్కడెక్కడ చేయించేసి డీసెంట్రలైజ్ చేసి ఆ సంబంధిత సచివాలయ సిబ్బంది ఎవరవుతుంటారో వాళ్ళకి ఈ బాధ్యత అప్పచెప్పారు. వాళ్ళు ఎవరినైతే ఈ నెగిటివ్ వచ్చిన వాళ్ళేమో ఇంటికి వెళ్ళిపోతారు, ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కండిషన్ బట్టి హోమ్ క్వారంటైన్లో ఉండాలా, హోమ్ ఐసోలేషన్లో ఉండాలా, లేకపోతే సీరియస్గా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుని తప్పనిసరిగా ఆ సంబంధిత హాస్పిటల్స్కి మరీ సీరియస్ అయితే ఏరే హాస్పిటల్స్ అనకాపల్లితో నర్సీపట్నం ఉంది, లేదా మరి ఇక్కడ పోతే సిటీలో చాలా ఏంది మొత్తం 21 హాస్పిటల్స్ ఉందని చెప్పారు. తప్పనిసరిగా ప్రతి పౌరుడికి కూడా మెరుగైనటువంటి వైద్యం సకాలంలో అందించి వారి ప్రాణాలను కాపాడాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దానిలో ఇప్పుడు భాగస్వాములై రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, జీవీఎంసీ కానీ, ముఖ్యంగా వైద్య సిబ్బంది వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను సైతం తెగించి మరి వాళ్ళు పనిచేస్తున్నారు. గత 5 నెలల నుంచి కూడా వారందరూ కూడా ప్రభుత్వం తరపు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఇదే స్టాఫ్ వీళ్ళే ఇప్పుడు జిల్లా కలెక్టర్ అప్పుడు 10 కేసులు కూడా వచ్చినప్పుడు ఒక ఆయన ఉన్నాడు, 7 కేసులు వచ్చిన ఆయనే ఉంటాడు. అంటే వర్క్లోడ్ పెరుగుతుంది వీళ్ళకి రాబోయే రోజుల్లో, ఆగస్టు సెప్టెంబర్ కూడా పెరుగుతుందన్నారు కాబట్టి దానికి మనం ఎలా సన్నద్ధులు ఉండాలి అని మనం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం. తప్పనిసరిగా మళ్ళీ ఒక వారం రోజుల్లో మండే రోజున మళ్ళీ మీట్ అయ్యి ఈ ఒకటేమో కేసెస్ తగ్గించడానికి కూడా డిస్కషన్ వచ్చింది. లాక్డౌన్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని, లాక్డౌన్ ఒక వారం రోజులు పెడితే మళ్ళీ లాక్డౌన్ తీసేసిన తర్వాత ఆ కేసులు డబల్ అవుతున్నాయి కాబట్టి లాక్డౌన్లో పెద్ద ఉపయోగం లేదు, ప్రజల్లోనే ఒక అవగాహన కల్పించటం, ప్రజల్లోనే ఒక భౌతిక దూరం పాటించటం, ప్రజల్లోనే మాస్క్ కంపల్సరీ పెట్టుకునే విధంగా చూడటం, ప్రజల్లోనే ఈ శానిటైజేషన్ కానీ తర్వాత గ్రూప్ మీటింగ్స్ కానీ ఈ గ్రూప్ ఫంక్షన్స్ కానీ లేకుండా అవగాహన కల్పించాలని మరి పోలీస్ వారి సిపి గారు కూడా కోరడం జరిగింది. సిపి గారు కూడా మంచి సజెషన్ ఇచ్చారు. లోకల్గా ఏరియా ఏ ఇప్పుడు 98 వార్డులు ఉన్నాయి, ప్రతి వార్డులో కూడా అధికారులు ప్లస్ పీపుల్ రిప్రజెంటేటివ్స్తో ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీ ప్రకారం ఎవరిని మనం ఈ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎవరికి ఇంట్లో ట్రీట్మెంట్ ఇప్పించాలి, తర్వాత ఎవరిని మనం ఈ కొన్ని కంటైన్మెంట్ ఏరియాస్ 119 కంటైన్మెంట్ ఏరియాస్ ఉన్నాయి, మన యాక్చువల్ కంటైన్మెంట్ ఏరియాస్లో మొత్తం లాక్డౌన్ చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పూర్తిగా లాక్డౌన్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళలో ఒక అవగాహన కల్పించి తప్పనిసరిగా ఒక పక్కనే కేసులు తగ్గించడానికి కృషి చేయడం, రెండోది వచ్చిన కేసుల్ని వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించడం, మూడోది మీరు అలా చెప్పినట్టు ఈ మౌలిక వసతులు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రొవైడ్ చేయడం కానీ, నెంబర్ ఆఫ్ బెడ్స్ ప్రొవైడ్ చేయడం కానీ, మెన్న నెంబర్ ఆఫ్ డాక్టర్స్ కానీ ప్రొవైడ్ చేయడానికి దాన్ని తగు చర్యలు తీసుకోమని కలెక్టర్ గారు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రోజుకి 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ క్వారంటైన్ గురించి, మరి సారీ కరోనా గురించి. తప్పనిసరిగా ఎంత డబ్బుకి వచ్చినా పర్వాలేదు, ఎక్కడ కూడా ఈ కరోనా విషయంలో తగ్గొద్దు, మరి అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ప్రజల వల్ల కూడా భయపడాల్సిన అవసరం లేదు, ప్రజల యొక్క ప్రాణాలకి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది, అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మరి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మీడియా వరకు కానీ ప్రతిపక్షాలకు కానీ నేను విజ్ఞప్తి చేస్తుంటే వాస్తవాలు మీరు చెప్పండి, వాస్తవాలు ప్రచురించండి, కానీ లేని మనం చెప్పి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనని కలిగించొద్దని. ఎందుకంటే ఇదేదో ఒక పార్టీకి జరుగుతున్న యుద్ధం కాదు, ఒక మనిషికి మనం జరుగుతున్న యుద్ధం కాదు, ఒక మనిషికి వైరస్ జరుగుతున్న యుద్ధం. సో తప్పనిసరిగా మనం ఈ కరోనా మీద యుద్ధం విషయంలో పార్టీలకి రాజకీయాలకు అతీతంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఫైట్ చేసి దీని మీద విజయం సాధించాలని. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణం ప్రాణమే, ఇప్పుడు అనుకున్నాం ఇప్పుడు కానిస్టేబుల్దైన ప్రాణమే, సిపి గారి ప్రాణమే, ఒక వర్క్దైన ప్రాణమే, కలెక్టర్ గారి ప్రాణమే, కార్యకర్తైన ప్రాణం, మంత్రిదైన ప్రాణమే. సో కాబట్టి వీళ్ళంత ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా మనం చర్యలు తీసుకోవాలని, దీనికి ప్రజలు మీడియా వారు రాజకీయ నాయకులు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.